యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండల కేంద్రంలోని బీసీ గురుకుల బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. దీంతో 50 మంది చిన్నారులు ఫుడ్ పాయిజన్ జరిగినట్లుగా, దీంతో వారు అస్వస్థతకు గురైనట్లుగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారి తల్లిదండ్రులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ముట్టకూడూరు మండల కేంద్రంలోని బీసీ గురుకుల బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. దీంతో 70 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత పాలయ్యారు. అత్యవసర చికిత్స నిమిషం ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగిందంటూ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. వెంటనే ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలి అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. జరిగిన విషయం ఏంటి, మేము ధర్నాలో ఉన్నప్పుడు పిల్లల్ని దొంగసాటంగా కొంతమందిని డిశ్చార్జ్ చేయడం అనేది ఇది బాధాకరం. కొన్ని విషయాలు హాస్టల్లో కొన్ని పరిస్థితులు బాగోలేవు. హాస్టల్ని వెంటనే వేరే బిల్డింగ్ తీసుకోవాలని మాట్లాడినాను. అక్కడ కనీసం అక్కడ మౌలిక సదుపాయాలు లేకుండా, గోడ కరెక్ట్ లేకుండా, ప్లస్ ఓపెన్ డ్రైనేజ్ ఉండడం వల్ల పిల్లలకు చాలా ప్రాబ్లం అవుతుందండి. మెయిన్ ఆడపిల్లల దగ్గర ఆడ ప్రిన్సిపాల్ ఉండాలి కానీ, మహిళా ప్రిన్సిపాల్ ఉండాలి కానీ ఒక జెంట్స్ ఉండడం ఎంతవరకు సమంజసం? అది ఆయన రాలేదు, పిల్లల్ని ఇక్కడికి వచ్చి చూడకపోవడం కాక పరామర్శించకపోలేదు. అదొక బాధాకరం. ఆయన ఆయన మీద ఏ పేరెంట్స్కి మంచి ఉద్దేశం లేదు కాబట్టి మా తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ తరఫున ఆయన సస్పెండ్ చేయాల్సిందిగా మరి ముఖ్యంగా పదే పదే మేము మనవి చేస్తున్నాం. ఆయన సస్పెండ్ చేసి మా పిల్లలకు మెరుగైన వైద్యం అన్న గురుకుల పేరెంట్స్ అసోసియేషనే కాకుండా అన్ని ఆల్ పేరెంట్స్ అసోసియేషన్ పేరెంట్స్ కంటిన్యూ. అయితే నిన్న మూటకొండూరు విషయంకి వచ్చినప్పుడు మాకు విషయం తెలిసిందండి. తెలియగానే వెంటనే మేము స్పందించి రావడం జరిగింది. ఇక్కడ పరిస్థితి చూసినప్పుడు పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ బాధ ఏంటంటే, ఒక్క డాక్టరు కూడా లేకుండా నిన్న ఆనంగా శాంపిల్స్ తీసుకున్నారు. ఇంతవరకు కూడా బ్లడ్ శాంపిల్స్ రాలేదు అని మమ్మల్ని అడిగినప్పుడు, అయ్యో ఏంటి డాక్టర్ మరి శాంపిల్ ఇంత టైం పడుతుందా, ఎంత టైం పడుతుంది, 2-3 అవర్సే పడుతుంది కదా, మరి ఇంతమంది అయినందుకు మరి ఇంకా ఏమి వాళ్ళకి ఏం జరుగుతుంది అని ప్రశ్నించినప్పుడు, రేపు కానీ ఎల్లుండి కానీ వస్తుంది అన్న సందర్భంలో పేరెంట్స్ అందరూ బాగా ఒక టైంలో నిమిషం నిమిషానికి పిల్లలకు ఫీవర్, తలనొప్పి, కడుపు నొప్పి, కాళ్ళు గుండెలు జరుగుతుంది, మేడం మా పిల్లలకి ఏం న్యాయం చేస్తారా అని చెప్పి మమ్మల్ని ప్రశ్నించినప్పుడు మేము వెళ్ళిపోదాం అనుకున్నామండి, కొంచెం సేపు పరామర్శించినాము, ఏం కాదు నాన్న అని చెప్తే వాళ్ళకి అంత సాటిస్ఫాక్షన్ లేక మీరు పేరెంట్స్ కమిటీలు ఆ కమిటీలను వచ్చారు కానీ మా పిల్లలకి ఏం న్యాయం జరుగుతుందని మాత్రం మమ్మల్ని నిలదీసి అడిగారు. అడిగినప్పుడు పరిస్థితి చూసినప్పుడు కూడా మాకు బాధగా అనిపించింది. డాక్టర్ని పిలిచి మేము అడిగినప్పుడు ఆయన అన్నాడు, ఈరోజు సెలవు దినం కాబట్టి డాక్టర్స్ ఉండరు మేడం, ఏం చేయమంటున్నాము, కాలకొకరు చేయకొకరు గుండెకొకరు వచ్చేటోళ్ళు వస్తారు వాళ్ళ టైమింగ్స్ బట్టి, ఈరోజు మాత్రం ఎవరు ఉన్నారు అన్నప్పుడు పేరెంట్స్ కోడుకోడు ఎడవడం జరిగింది. ఆ మేరకు వాళ్ళు పేరెంట్స్ మీరు వెళ్ళిపోవద్దండి, మా పిల్లలకు న్యాయం చేసేదాక మేము ఊరుకోము, మాకు డాక్టర్స్, మా పిల్లలకు డాక్టర్స్ని పంపించండి అన్నప్పుడు పిల్లల పేరెంట్స్ అందరూ రోడ్డెక్కి ధర్నా చేసినప్పుడు అక్కడ అందరూ మన మిత్రులందరూ ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ కానీ ఈ భువనగిరి మెంబర్స్ అందరూ మాకు సపోర్ట్ చేసి